సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ కూడా 162 పాయింట్లు పెరగడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించుకుంటే బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది నిఫ్టీ సెన్సెక్స్. అదేవిధంగా ఈ నెల 27న వడాఫోన్ ఐడియా బోర్డు సమావేశం కానుంది. ఈ వార్తల నేపథ్యంలో షేరు 6.27% 90 రూపాయలు పెరిగి 16.26 వద్ద ముగిసింది. రైట్స్ ఇష్యూ ద్వారా 1,750 కోట్ల సమీకరణ సౌత్ ఇండియన్ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. రికార్డు తేదీగా ఫిబ్రవరి 27న ఒక్కో షేర్ ధర 22 రూపాయలుగా నిర్ణయించిన ఇష్యూ 6/6/20 మధ్య ఉండనుంది. విద్యుత్ వాహనాల ఛార్జీలు తయారీ సంస్థ ఎక్స్కామ్ టెలి సిస్టమ్ ఐపీఓ ఈ నెల 27/29 మధ్య ఉండనుంది. ఇందుకు ధరల శ్రేణిగా 135, 142 నిర్ణయించారు. రిటైల్ మదుపర్లు కనీసం 1,000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇది మనకు ఉండదు.